Umesh Chandra garu chusaru kada case ladi mukhyanga Achennayudu arrest chesina teeru chattabaddhanga ledu rajyanga baddhanga ledu anedi vastundi so ee roju remand report edi kuda meer chustuntaru em antaru Murthy garu good evening andi good evening panel lo unna vallandarki good evening andi so Murthy garu chinna vishayam nenu ave remand report chusanandi remand report is about 17 pages undi so last week vallu annex chesina documents avi unnai gaani but more or less entante vaalla main ఇష్యూ ఇక్కడ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉన్న సెక్షన్స్ ఇన్వోక్ చేశామని అలాగే 409 420 అండ్ 120 బి ఆఫ్ ఐపీసీ ఇన్వోక్ చేశామని దట్ ఈస్ ది ఎలిగేషన్ అండ్ ప్రైమర్ గా సో దానిలో మేము అబ్జర్వ్ చేస్తే మూర్తి గారు 409 కానీ 420 కానీ లేదా 120 బి కానీ సో 420 అని మీకు తెలిసిన విషయం అది చీటింగ్ వస్తుంది చీటింగ్ వస్తుంది అలానే 120 బి వచ్చేసి క్రిమినల్ కాన్స్పిరసీ వస్తుంది అలాగే 409 వచ్చేసేమో మన పబ్లిక్ ఆఫీస్ లో మిస్యూజ్ చేయడం దానికి సంబంధించి వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇది మన దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో స్పెసిఫిక్ లెజిస్లేషన్ స్టాచ్యూ ఆఫ్ ఆర్డర్స్ రావడం జరిగింది కరప్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆపడం కోసం పబ్లిక్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి సో దీనికి సంబంధించినంత వరకు సెక్షన్ సారీ 13(1)(c) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఇన్వోల్వ్ చేయడం జరిగింది మూర్తి గారు సో ఒక విషయం అయితే కరెక్ట్ మూర్తి గారు దీనిలో సెక్షన్ 409 ఏదైతే ఉందో దానికి గాను పనిష్మెంట్ లైఫ్ కానీ లేదా మినిమం 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది 409 కి సో 409 ప్రకారంగా ఇప్పుడు స్టేషన్ బెయిల్ అనేది ఒకటి ఉంటుంది మన కాన్సెప్ట్ 41 ఇయర్ సిఆర్పిసి కింద సో స్టేషన్ బెయిల్ ఇచ్చే పాసిబిలిటీ ఖచ్చితంగా ఇవ్వాలి 7 ఇయర్స్ కన్నా తక్కువ ఆఫెన్సెస్ కి అని హర్దేష్ కుమార్ ఒక స్టేట్ ఆఫ్ బీఆర్ లో చెప్పడం జరిగింది లాస్ట్ టైం కూడా ఇది ఒక డిస్కషన్ లో మన మందంలో చెప్పడం జరిగింది కానీ 409 ఏదైతే ఉందో దానికి గాను పనిష్మెంట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల మరి కస్టడీలో తీసుకోవాలని మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టినప్పుడు మరి మ్యాజిస్ట్రేట్ గారు 15 డేస్ కస్టడీ విధించడం ఈ పర్టికులర్ కేసు లో జరిగింది కానీ ఒకటి మూర్తి గారు బేసికల్ ఏంటంటే మనం ఎక్కువ లిబర్టీ అనేది చాలా పవిత్రమైందని భావించి చాలా కేసెస్ లో మన మ్యాజిస్ట్రేట్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రేమ ఫేస్ ఎవిడెన్స్ లేదు కదా ప్రేమ ఫేస్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు చూద్దాం ట్రయల్ కండక్ట్ అవ్వాలి ట్రయల్ కండక్ట్ అయ్యి చూద్దామని మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తారంటే 15 డేస్ కస్టడీ ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు విధించకుండా ఉంటారు బట్ ఈ పర్టికులర్ కేసు లో విధించడం జరిగింది పర్టికులర్ వాళ్ళు ఎలెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో మన పర్టికులర్ A1 అండ్ A2 ఇద్దరు A1 ఎవరైతే మన ఆఫీసర్ ఉన్న రమేష్ కుమార్ గారు ఆయన పెట్టడం జరిగింది తర్వాత A2 వచ్చేసేసి మన అచ్చెన్నాయుడు గారు ఉండడం జరిగింది వీళ్ళిద్దరికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది సొసైటీలో సో వాళ్ళు విట్నెస్ ని వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని చెప్పడం జరిగింది క్లియర్ గా చదివిస్తా మూర్తి గారు ది A1 అండ్ A2 ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియర్ అండ్ ఆర్ లైక్లీ టు ట్యాంపర్ విత్ ఆర్ ఫ్యాబ్రికేట్ ది ఎవిడెన్స్ ఇన్ దియర్ డిఫెన్స్ దే ఆర్ ఆల్సో లైక్లీ టు ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం ఇన్ఫ్లుయెన్స్ ఇండ్యూస్ అండ్ థ్రెటన్ విట్నెసెస్ కనెక్టెడ్ టు దిస్ కేస్ ఇండైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మేనర్ జియోపార్టైజింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే పుట్టింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ డేంజర్ దే మైట్ థ్రెటన్ ఎవరెవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళందరూ భయపడతారు ఎందుకంటే వీళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు థ్రెటన్ చేస్తారో వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ భయపడతారు ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళందరినీ సో కనుక వీళ్ళిద్దరిని కస్టడీలో తీసుకోండి అని అడగడం జరిగింది ఫర్ ది రీజన్ స్టేటెడ్ అబౌ ఇట్ ఇస్ ప్రైడ్ దట్ ఇస్ ఆనరబుల్ కోర్ట్ మేబీ ఫీల్డ్ టు రిమాండ్ ది అక్యూజ్ ఆఫీసర్స్ 1 and 2 ఫర్ జుడిషియల్ కస్టడీ ఫర్ పీరియడ్ ఆఫ్ 15 డేస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అండర్ ప్రాసెస్ సో దీని ప్రకారంగా మూర్తి గారు ఏదైతే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగే ఎంబెజల్మెంట్ అంటే దాని మనం మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగే ఒక పర్టికులర్ గా పర్టికులర్ ఆర్గనైజేషన్ కి ఏదైతే కాల్ సెంటర్ గ్రూప్ ఉందో దానికి ఇవ్వాలని చెప్పి చెప్పారు అది ఇన్సిస్ట్ చేశారు అవునన్న కాదన్న ఒక 2-3 సార్లు ఇన్సిస్ట్ చేశారు మన అచ్చెన్నాయుడు గారు సో ఆ ఎలిగేషన్స్ మీద ఈ పర్టికులర్ చార్జ్ షీట్ పర్టికులర్ సారీ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం సబ్సిక్వెంట్ గా ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ ని దానికి సంబంధించి రిమాండ్ తీసుకోవడం జరిగింది మూర్తి గారు బట్ మోర్ ఆర్ లెస్ మూర్తి గారు ఇందాక చాలా మంది చెప్పినట్టు కూడా క్రైమ్ ఎవరన్నా కమిట్ చేస్తే ఆబ్వియస్లీ ఫర్మిడెన్ బై లా ఉంటుంది కాబట్టి ఏదైనా క్రైమ్ కమిట్ చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు దానిలో తప్పే మాత్రం లేదు బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే కర్టసీస్ ఎక్స్టెండ్ చేసి మోస్ట్లీ 41 ఇయర్స్ అవి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది బట్ ఈ కేసు లో నేను చెప్పినట్టు సెక్షన్ 409 ఉండటం వల్ల ఆ పర్టికులర్ ఇండివిజువల్ అక్యూజ్డ్ మీద 1 and 2 మీద 409 అఫెన్స్ వచ్చేసి పనిష్మెంట్ 10 ఇయర్స్ ఉండటం లేదా లైఫ్ ఉండటం వల్ల ఈ పర్టికులర్ కేసు లో 41 ఎక్స్టెండ్ చేయలేదు అనేది నా అభిప్రాయం మూర్తి గారు అందుకే మ్యాజిస్ట్రేట్ గారు 15 డేస్ రిమాండ్ విధించుంటారు అనేది కూడా నా అభిప్రాయం మూర్తి గారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు